హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం వీడియోలో ఏం నేర్చుకుందామంటే, మన గూగుల్ అకౌంట్ తోటి పెగాలోకి ఎలా లాగిన్ అవ్వాలో నేర్చుకుందాం. సో దానికోసం మనకు ముఖ్యంగా ఫస్ట్ డెవలపర్స్ గూగుల్ .com ఉండాలి. సో దాన్ని మీరు ఏం సెర్చ్ చేస్తారంటే గూగుల్ API కన్సోల్ లాగిన్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అని వచ్చేస్తుంది. అది ఓపెన్ చేసి మీరు ఏదైనా ఒక యూజర్ లాగిన్ తోటి అవ్వండి. సో లాగిన్ అవ్వగానే మనకి గూగుల్ API కన్సోల్ వచ్చేస్తుంది. సో ఈ కన్సోల్లో మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. సో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నా. సో ప్రాజెక్ట్ పేరు నేను డెమో ఇస్తున్నా. సో నార్మల్గా డెమో అని ఇచ్చేస్తున్నా. సో క్రియేట్ చేస్తున్నా డెమో. సో డెమో క్రియేట్ చేయగానే మనం ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే డెమో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇందులో నుంచి. సో ఇందులో నుంచి మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసే ముందు మనం యూజ్ చేసే పర్పస్ దేనికి, ఇంటర్నల్ పర్పస్కా ఎక్స్టర్నల్ పర్పస్కా అనేది కూడా చెక్ చేయాలి. దానికోసం ఇక్కడ కాన్ఫిగర్ కన్సెంట్ స్క్రీన్ అందాము. సో ఇంటర్నల్ అయితేనేమో ఆల్రెడీ అవైలబుల్ యూజర్స్కే ఉంటుంది. ఎక్స్టర్నల్ అయితేనేమో ఎవరికైతే ఈ పర్టికులర్ URL ఉండి గూగుల్ అకౌంట్ ఉంటుందో వాడు లాగిన్ అవ్వచ్చు అనమాట. సో క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేయగానే అది మనల్ని ఇవన్నీ అడుగుతుంది అనమాట. సో నేను డెమో యాప్ అని ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ సపోర్టింగ్ మెయిల్ ఏమైతే ఇచ్చారో అదే వచ్చేస్తుంది. ఈ డెమో వచ్చేసి మీ పెగా లోకల్ హోస్ట్ ఉంటుంది కదా, అది ఇచ్చేయాలి. నా పెగా లోకల్ హోస్ట్ ఇది కాబట్టి నేను ఇది ఇచ్చేస్తున్నా. ఏమైనా నోటిఫికేషన్స్ ఏమైనా ఉంటే దీనికి వచ్చేస్తే. సో నేను నా ఈమెయిల్ ఐడే ఇచ్చేసుకుంటాను నోటిఫికేషన్స్ రావడానికి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ చేస్తున్నా. స్కోప్ వచ్చేసి మీరు మూడు స్కోప్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకటి ఈమెయిల్ కోసం, ఒకటి ప్రొఫైల్ కోసం, ఒకటి ఓపెన్ ఈమెయిల్ ఐడి. సో దట్ ఇవన్నీ కూడా వర్క్ అవ్వడానికి అనమాట. సో ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం మనం. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ చేయొచ్చు. సేవ్ అండ్ కంటిన్యూ టెస్ట్ యూజర్స్ యాడ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. సో మనకు సమ్మరీ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్రెడెన్షియల్స్కి వెళ్తే ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్స్ అని ఉంటుంది. క్రియేట్ క్రెడెన్షియల్స్ సెలెక్ట్ చేసుకొని మనకు ఓత్ క్లయింట్ ఐడి కావాలి కదా, సో అది తీసుకుందాము. సో అది తీసుకున్న తర్వాత వెంటనే మనకి అడుగుతుంది ఇది. సో వెబ్ అప్లికేషన్ తీసుకోవాలి, ఎందుకంటే మనం వెబ్ అప్లికేషన్తో చేస్తాం కాబట్టి. ఈ ఆథరైజ్డ్ రీడైరెక్ట్ యూజర్ ఐడిలో మనకు ఒక URL పాస్ చేయాలి. నేను అది ఏంటో పాస్ చెప్పిన తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతం క్రియేట్ చేసి పెడదాము. సో క్రియేట్ చేద్దాము. సో అది క్రియేట్ అనే పదం కనబడట్లేదు ఇక్కడ. సో బికాస్ ఆ రికార్డింగ్ అంతవరకు అవుతుంది. సో ఇది ఓకే చేసుకుంటే మన క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఐడి రెండు జనరేట్ అయిపోతుంటాయి. ఈ రెండింటిని మనం ఎక్కడ ఇవ్వాలి అంటే మన పెగాలో ఇవ్వాలి. సో పెగాలో ఫస్ట్ జాయిన్ వెళ్ళిపోదాం. పెగా యాప్ స్టూడియో నుంచి డైరెక్ట్గా మనం చేయొచ్చు. సో ఆల్రెడీ నేను ఒకటి చేసినాను, అది డిలీట్ చేద్దాము. సో ఇది పనికి వస్తలేదు ఇప్పుడు ప్రస్తుతము. సో డిలీట్ చేద్దాము. సో మళ్ళీ కొత్త క్రియేట్ చేద్దాం. సో ఏం పేరు ఇద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కూడా, నేను డెమో యాప్ అనే ఇద్దాం అనుకుంటున్నాను, ఇంకా మళ్ళీ వేరే కొత్త ఎందుకని. సో ఈ క్లయింట్ ఐడి అని ఉంది కదా, ఈ క్లయింట్ ఐడి మనం ఎక్కడైతే రాసామో ఈ క్లయింట్ ఐడి ఇక్కడ నుంచి రావాలి. సో ఇది కాపీ చేసుకొని మన దానిలో పేస్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే క్లయింట్ సీక్రెట్ కూడా తీసుకొని కాపీ చేసుకోవాలి. సో ఇక్కడ గివెన్ నేమ్ ఈమెయిల్ అని తీసుకుందాం ప్రస్తుతము. క్రియేట్ ఆపరేటర్ ఫర్ న్యూ యూజర్స్ అని చెప్పి తీసుకొని ఈ పర్టికులర్ ఇదైతే ఏదైతే ఉందో ఇక్కడ ఇది దీన్ని మనము కాపీ చేసుకొని ఈ క్లయింట్ ఐడి దగ్గరికి వెళ్ళి ఇందులో రాయాలి. ఇక్కడ ఏదైతే ఆథరైజ్ రీడైరెక్ట్ URL ఉందో అక్కడ యాడ్ చేసి సేవ్ చేయాలి. ఓకే, సో ఒకసారి మనం మోఅథంట్ కన్సెంట్ స్క్రీన్కి వెళ్దాము. ఇందులో ఎక్కడో ఇక్కడ మనం ఎక్కడైతే ఇక్కడ మనం పెగా బైట్ అని ఇచ్చిందా, ఇది తీసేద్దాము, ఇది ఇవ్వాలి యాక్చువల్గా. సో సేవ్ అండ్ కంటిన్యూ. నేను నేమ్ చేంజ్ చేశాను కాబట్టి అక్కడికి వెళ్ళిపోయింది. సో క్రెడెన్షియల్స్ కూడా వచ్చేసినాయి మనకి, పాస్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం పెగా యాప్ స్టూడియోకి వెళ్దాం.
యా అదే అక్కడికి వెళ్ళి కాపీ మెయిల్ చేసినా. సో ఇది ఇది కాపీ చేసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసినాక ఫస్ట్ అయితే లాగ్ ఆఫ్ చేద్దాం ఇది. సో లాగ్ ఆఫ్ చేసి మనం ఏదైతే కాపీ చేసినామో ఆ కాపీ వేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా వస్తుంది లాగిన్ విత్ డెమో యాప్ అని. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది మీకు జీమెయిల్ ఐడి అడుగుతుంది అన్నమాట. జీమెయిల్ ఐడి దేంతో అయితే మీకు గూగుల్ ఏపీఐ సర్వీస్ ఉన్నాయో దాంతో లాగిన్ అవుతుంది. సో అది వెళ్ళగానే మీకు ఆటోమేటిక్గా యాప్ స్టూడియో ఏదైతే యాప్ స్టూడియో ఉందో వచ్చేస్తుంది. బట్ అది ఎవరు ఏ ఆపరేటర్తో లాగిన్ అయ్యింది అని అంటే మీరు ఏదైతే ఆపరేటర్ ఐడి మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ తోటి లాగిన్ అవుతుంది. అంటే నేను ఈమెయిల్ అని ఇచ్చా కదా. సో ఎక్కడ ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కాదు యా ఇక్కడ యూజర్స్లో వెళ్ళి సింగిల్ సైన్ అన్నప్పుడు కాన్ఫిగర్ అన్నప్పుడు మీకు ఇక్కడ నేను ఈమెయిల్ అని ఇచ్చా కదా. సో మనకి ఈమెయిల్ ఏదైతే ఉందో దాంతో మనకి ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోయింది. ఓకే సో ఇది ఎట్లా డెమో ఒక జీమెయిల్ అకౌంట్ తోటి అథెంటికేషన్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది కదా. యా థ్యాంక్ యూ.